ಇಂದು ಬದನ ಕುಂದ ರತನ ಮಂದ ಗಮನ ಮಧುರ ವಚನ ಗಗನ ಜಗನ ಸೊಗಸು ಲಲನವೇ ಇಂದು ಬದನ ಕುಂದ ರತನ ಮಂದ ಗಮನ ಮಧುರ ವಚನ ಗಗನ ಜಗನ ಸೊಗಸು ಲಲನವೇ ತೊಲಿ ಬಲಪೆ ತೆಲಿಪೆ ಚಿಲಿಪಿ ಸಿಗ್ಗೇಲನೆ ಚಲಿಸಿಗುರು ತೊಡಿಗೆ ಬಗಲ ಮೊಗ್ಗೇಲನೆ ಐ ಲವ್ ಯು नमस्ते गुड इवनिंग आदाब वेलकम टू अली तो सरदागा गारी की हद्दुंदी नेल की हद्दुंदी नीति की हद्दुंदी निप्पु की हद्दुंदी కానీ ఏ హద్దు లేనిది మీ ప్రేమ అభిమానం మాత్రమే. అలాగా మీ అభిమానంతో ఎదిగిన స్టార్స్ ని మీ ముందుకు తీసుకొస్తుంది మా ఈ అలీతో సరదాగా. లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా. ఓకే, మరి ఈ రోజు ఎపిసోడ్ కి జనరల్ గా మేము ఒకప్పుడు చిన్న నిర్మాత పెద్ద నిర్మాత అంటే ఈ బడ్జెట్ లో వాళ్ళు ఆ బడ్జెట్ లోనే సినిమా తీస్తారు, వీళ్ళకి బడ్జెట్ కి హద్దు ఉండదు, వీళ్ళు ఇది కావాలి అనగానే ఓకే అని చెప్పే నిర్మాతలు చాలా తక్కువ మంది తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఆ భారీ నిర్మాతల్లో అయినా అద్భుతమైన టేస్ట్ యాక్షన్ తో పాటు కలిసి సినిమాలు చేసిన అదే నిర్మాత మళ్ళీ ఒక సెంటిమెంట్ సినిమా, మళ్ళీ ఒక యాక్షన్ సినిమా, మళ్ళీ ఒక సెంటిమెంట్ సినిమా, ఇలాగా చేసుకుంటూ ఒక అద్భుతమైన పేరు సంపాదించుకొని వారికంటూ ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన స్థానం సంపాదించుకున్నారు. మరి నేను కూడా మీలాగే ఎదురు చూస్తున్నాను, మరి ఆ వ్యక్తి ఎవరో పిలిచేయమంటారా? లెట్స్ వెల్కమ్. ఆయన ఓ దమ్మున్న నిర్మాత, ప్రేక్షకులు మెచ్చేలా చిత్రాలు అందించడమే ఆయన అభిలాష. తీసే ప్రతి చిత్రాన్ని ఓ ఛాలెంజ్ గా స్వీకరిస్తాడు. స్వర్ణ కమలాల్లాంటి చిత్రాలను ప్రేక్షక లోకానికి అందిస్తాడు ఈ పని రాక్షసుడు. ఆయన నుంచి ఇంకా ఎన్నో అద్భుతమైన చిత్రాలు రావాలని కాంక్షిస్తూ లెట్స్ వెల్కమ్ ద డైనమిక్ ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు. ఏంటి సార్, చాలా తీవ్రంగా ఏదో పరీక్షిస్తున్నారేంటి అంటే ఈ షోకి వచ్చాం, ఇక్కడ సేఫా కాదా ఈ కరోనా టైంలో? సార్ చాలా డిస్టెన్స్ ఉన్నాం సార్, మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటున్నారు కదా, ఇప్పుడు దగ్గర రాకూడదా? లేదు సార్, నా మాట మీకు ఏం పడుతుంది కదా, మీ మాట నాకు ఏం పడుతుంది. సార్ వెల్కమ్ టు అలీతో సరదాగా. అంటే మీరు విజయవాడలో ట్రైన్ ఎక్కి చెన్నై వెళ్ళి ఏం అవుదాం అనుకున్నారు? ఫస్ట్ యాక్టర్ అవుదాం అనుకున్నారా, డైరెక్టర్ అవుదాం అనుకున్నారా, ప్రొడ్యూసర్ అవుదాం అనుకున్నారా, లేకపోతే గొప్ప టెక్నీషియన్ అవుదాం అనుకున్నారా? అంటే సినిమా తీయాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? సిన్సియర్గా చెప్పాలంటే మద్రాసు వెళ్ళే వరకు ఏమవుదామని అనుకునే అనుకోలేదు, ఓన్లీ బ్రతకటం కోసమే వెళ్ళి. ఓకే, అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మంచి టెక్నీషియన్ అవ్వాలని చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరటం జరిగింది. రాఘవేంద్ర గారి ఫాదర్ కేఎస్ ప్రకాశ్రావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా, ఆఖరి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు. అచ్చా, సో ఆ పిక్చర్కి రాఘవేంద్ర గారు కూడా పనిచేశారు. అట్లా నా ఎంట్రీ అసిస్టెంట్ డైరెక్టర్గా అప్రెంటీస్గా బందిపోటు దొంగలు అనే సినిమాతో మొదలైంది. 1967 ఎంట్రీ 51 ఇయర్స్ ముందు. సో అక్కడి నుంచి కేఎస్ ప్రకాశ్రావు గారి దగ్గరే సుమారుగా 3 పిక్చర్లు పనిచేశాను. బందిపడి దొంగల తర్వాత విచిత్ర కుటుంబం, విచిత్ర కుటుంబం తర్వాత నా తమ్ముడు శోభన్ బాబు భారతి, ఆ తర్వాత 4వ పిక్చర్ పి సాంబశివరావు గారి దగ్గర పనిచేస్తూ ఇంటి దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ వాటి వల్ల మళ్ళీ విజయవాడ వచ్చేసి కొంతకాలం విజయవాడలో ఉండటం జరిగింది. అక్కడి నుంచి రేడియో పబ్లిసిటీ క్రియేటివ్ కమర్షియల్స్ అని 1973 నవంబర్ స్టార్ట్ చేయడం జరిగింది క్రియేటివ్ కమర్షియల్స్. అక్కడి నుంచి రేడియో రామారావు గారు, చాలా కాలం వాళ్ళ ఇండస్ట్రీలో రేడియో రామారావు, రేడియో రామారావు అప్పట్లో రేడియో రామారావే ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ అదే, బయట ఆల్మోస్ట్ నేను తెలిసిన వాళ్ళందరూ నన్ను రేడియో రామారావు అని పలకరించేవాడు. ఓకే, క్రియేటివ్ కమర్షియల్ రామారావు గారు ఎప్పుడు మారారు, ఏ సంవత్సరంలో మారారు? 73 to 78, 79 వరకు ఆల్మోస్ట్ నేను రేడియో పబ్లిసిటీ, ఆ తర్వాత టీవీ అడ్వర్టైజ్మెంట్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దూరదర్శన్కి టీవీ పబ్లిసిటీ చేయడం జరిగింది. ఆ తర్వాత 76, 78, 79 నాకు కొంత సినిమా మేకింగ్ మీద కొంత ఇంట్రెస్ట్ కలిగింది. దానికి ముఖ్య కారణం పుట్టన్న కన్నగాడు, ఆయన నాకు ఫేవరెట్ డైరెక్టర్ పుట్టన్న.
ఆయన కన్నడ డైరెక్టర్. కన్నడ ఆయన తీసే సినిమాలంటే తెలుగులో కూడా తీశారు ఆయన సినిమాలు. ఆయన తీసే సినిమాలన్నా ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ చాలా ఇష్టపడేవాడిని. అచ్చా. సో టెక్నికల్గా నాకు ఒక ఇష్టం ఏర్పడిన దగ్గర నుంచి ఆయన అబ్జర్వ్ చేయటం జరిగింది. అలా ఆయన ఒక అందరూ కొత్త వాళ్ళతో ఒక సినిమా చేస్తామంటే నన్ను ప్రేమించు అని ఒక సినిమా ఆయన ఫలితాంశాన్ని కన్నడలో చేశారు, తెలుగులో నేను చేశాను అందరూ కొత్త వాళ్ళతో. అది డబ్బింగ్ తెలుగులో నేను డబ్ చేశాను. మీరు హీరో గానా? ఆ కాదు, అసలు అట్లాంటి ఆలోచన ఎప్పుడు రాలా, ఇప్పుడు అట్లాంటి ఇది లేదు. ప్రొడక్షన్కి ఎంట్రీ పాయింట్ యాక్చువల్గా అదే. ఆ తర్వాత సిగప్ రోజాగల్ సినిమా చూసిన తర్వాత రేడియో పబ్లిసిటీ ఉండగా సిగప్ రోజాగల్ రీరికార్డింగ్ టైంలో చూడటం జరిగింది. అట్లా ఎర్ర గులాబీలు అనే సినిమా తెలుగులో నా పేరుతో కేఎస్ రామారావు కేఎస్ఆర్ క్రియేషన్స్తో కమల్ హాసన్ గారు, కమల్ హాసన్ శ్రీదేవి శ్రీదేవి గారు. ఆ పిక్చర్ చాలా పెద్ద హిట్ అయింది, దాంతో బాగా పాపులర్ అయ్యా. కంపెనీ పాపులర్ అయింది, నేను పాపులర్ అయ్యా. మీరు ఎంతమంది అండి మొత్తం మీ ఫాదర్కి? ముగ్గురు అబ్బాయిలు, పెద్ద అబ్బాయి నేను, రెండో అతను నాతో పాటే సినిమాలు తీసాడు అతను కూడా, బెనర్జీ బెనర్జీ అని. నాకు చాలా నాకు అతనికి పెద్ద తేడా లేదు, ఇద్దరం ఆల్మోస్ట్ అతను నాకన్నా పెద్దాడు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ నాకు ఇమీడియట్ బ్రదర్ అదైనా. అట్లా ముగ్గురు బ్రదర్స్, ముగ్గురు సిస్టర్స్. ఓకే, వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి మిగతా వాళ్ళు? ఆల్మోస్ట్ అందరూ హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఒక బ్రదర్ బెనర్జీ చనిపోయారు, మిగతా అందరూ ఇక్కడే ఉంటున్నారు. మీది లవ్ మ్యారేజ్ అని విన్నాను, ఇది నిజమేనా సార్? లవ్ మ్యారేజ్ అంటే నాకు దగ్గర బంధువు, మా ఇద్దరికి ఇష్టం, పెద్దవాళ్ళకి అంత సుముఖంగా లేరు కాబట్టి వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా మేము పెళ్లి చేసుకోవడం జరిగింది. అందుకని అది లవ్ మ్యారేజ్ అయింది. ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం మాకు. ఆ విధంగా ఇప్పుడు ఆల్మోస్ట్ అది 69లో జరిగింది. నేను సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే అది జరిగింది. ఓకే, ఇది హైదరాబాద్లోనే. ఓకే, మీకు ఒక అబ్బాయి అండి? ఒక అబ్బాయి, వల్లభ. ఓకే సార్, ఇప్పుడు ప్రమోద ఆర్ట్స్ కేఎస్ఆర్ క్రియేషన్స్ ఉండగా క్రియేటివ్ కమర్షియల్ ఎందుకు వచ్చింది సార్? క్రియేటివ్ కమర్షియల్స్ నా రేడియో పబ్లిసిటీ కంపెనీ కాబట్టి ఆ కంపెనీ అప్పటికి పాపులర్ అయ్యి ఉంది. యాక్చువల్గా ఫస్ట్ పిక్చర్ క్రియేటివ్ కమర్షియల్స్ రేడియో పబ్లిసిటీ చేసిన ఫస్ట్ పిక్చర్ అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు, ముత్యాల ముగ్గు, అడవి రాముడు, వేటగాడు, ఆ పిక్చర్లతో చాలా పాపులర్ అయిపోయింది మా కంపెనీ. అచ్చా. కొంతకాలం తర్వాత ఇట్లా కేఎస్ఆర్ క్రియేషన్స్తోనూ ప్రమోద ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్స్తోనూ నేను సినిమాలు తీస్తూ ఉండగా నన్ను ప్రాపర్గా గైడ్ చేసి నాకు మంచి సలహాలు ఇచ్చి నన్ను ఒక షేప్ అప్ చేసింది ఫిల్మ్ ఇండస్ట్రీలో లింగమూర్తి గారు అని నా ఫ్రెండ్. ఓకే. ఆయన ఆ పేరు ఈ పేరు ఎందుకు, క్రియేటివ్ కమర్షియల్స్ బాగా పాపులర్ అయింది కదా, ఆ పేరుతోనే నువ్వు సినిమాలు ఎందుకు తీయవు అని అన్నారు. అన్నప్పుడు సుహాసిని మొదటి సినిమా మౌన గీతం సినిమాతో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పెట్టి మొదటి పిక్చర్ మౌన గీతంతో స్టార్ట్ చేసి ఆ తర్వాత అభిలాష. ఓకే, మౌన గీతం చాలా పెద్ద హిట్ తమిళ్లో. అప్పుడు యూత్కి పర్టికులర్గా లేడీస్కి చాలా ఎక్కువ ప్యాటర్నైజ్ చేసిన సినిమా సుహాసిని ఫస్ట్ ఫిలిం. ఓకే, అంత ముందు వరకు సుహాసిని కెమెరా ఉమెన్, కెమెరా తర్వాత ఈ పిక్చర్తో హీరోయిన్ అయింది. ఓకే, అభిలాష ఎలా సార్ స్టార్ట్ అయింది? నాకు స్వతహాగా చిన్నప్పటి నుంచి పుస్తకాలు అవి చదవటం అలవాటు ఉంది. నేను ఎప్పుడైతే సినిమాలు డబ్బింగ్ చేయటం మొదలుపెట్టాను, సక్సెస్ అవ్వటం మొదలుపెట్టిందో ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేసిన దాని మీద సినిమా డైరెక్ట్గా తీద్దాము అనే కోరిక వచ్చిన తర్వాత ఏం చేద్దాం, వీరేంద్రనాథ్ గారికి కథలు చదువుతున్నా, ఆయన సీరియల్స్ ఫాలో అవుతున్నా అప్పటికి. సో అప్పటికే ఆయన తులసి దళం, తులసి, అష్టావక్ర ఆ సీరియల్స్ రన్ అవుతున్నాయి. ఆ టైంలో నేను ఆయన దగ్గరికి వెళ్ళి కథ అడిగితే నేను రాయబోయే కథ ఇది అని చెప్పి అభిలాష్ పాయింట్ చెప్పారు. నాకు బాగా నచ్చింది, ఇది నాకు ఇస్తారా ఈ కథ, నేను సినిమా తీస్తాను అని అడిగాను. ఆయన వెంటనే అట్లాగే మీరు చూడండి కథ శాంతం తెలుసుకున్న తర్వాత మీరు ఎట్లా చేస్తే బాగుంటుందో ఆలోచిస్తారు అని చెప్పి అన్నారు. ఆ తర్వాత స్టోరీ ఫాలో అవటం జరిగింది. అది చాలా ఎక్కువ క్రేజ్ వచ్చిన సీరియల్ వీరేంద్రనాథ్ గారికి, చాలా ఎక్కువ పాపులారిటీ కూడా వచ్చింది. అప్పటికే ఆయనకి తులసిదళం, తులసితో చాలా పాపులర్ అయ్యి ఉన్నారు. అయినా అభిలాష వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ పాపులారిటీ వచ్చింది. అది సినిమాగా తీయటానికి ఆయన సహకారం కూడా చాలా ఎక్కువ ఉంది. ఆయన నిర్మాత, స్నేహితుడు క్రాంతి కుమార్ గారు కూడా చాలా ఎక్కువ దానికి
స్క్రీన్ ప్లేలో సహాయం చేశారు. ఎందుకంటే చాలా కష్టమైన సబ్జెక్ట్, పైగా అటువంటి సబ్జెక్టులు సినిమాగా తీయొచ్చా అని ఆలోచించే టైం అది. అప్పుడు అన్ని రామారావు గారు వేటగాడు అలాంటి అడవి రాముడు లాంటి సినిమాలు వచ్చేసిన టైం కదా. అటువంటి టైంలో ఇట్లాంటి సినిమాలు తీయొచ్చా అని అందరూ ఆలోచిస్తున్న టైంలో ఏమైనా తీద్దాం అనుకున్నాం. అటువంటప్పుడు ఈ క్రాంతి కుమార్ గారు, సత్యానంద్ గారు గట్టిగా సహాయం చేశారు. దాన్ని అద్భుతంగా కోదండరామరెడ్డి గారు స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు. కోదండరామరెడ్డి గారికి ప్రతి క్షణం దగ్గరుండి హెల్ప్ చేసింది వీరేంద్రనాథ్, సత్యమూర్తి, దేవిశ్రీ ఫాదర్ సత్యమూర్తి. వాళ్ళిద్దరూ చాలా సెట్లో కంపల్సరీగా ఉండి, చిరంజీవి గారు ఎట్లా ఉండాలి, రాధిక ఎలా చేయాలి, ఇవన్నీ దగ్గరుండి వాళ్ళు గైడ్ చేశారు. వీళ్ళందరి సహకారం వల్లనే ఒక కొత్త తరహా సినిమా, ఒక కొత్త తరహా హీరోతో, అప్పటికి చిరంజీవి గారిలో బాడీలో అంత రిధమ్ ఉందని, అంత మ్యూజిక్ ఉందని ప్రేక్షకులకు ఇంకా తెలిసి తెలియని రోజులు. ఫస్ట్ నుంచి ఆయనే అనుకున్నారా హీరోగా? మొదటి నుంచి కథ చదువుతున్నప్పటి నుంచి. గమ్మత్తు ఏంటంటే దాంట్లో వీరేంద్రనాథ్ గారు కథ రాసేటప్పుడే చిరంజీవి పేరుతోనే రాశారు హీరో పేరు. వాళ్ళ మదర్ కూడా చదివారు, చిరంజీవి గారు మదర్ చదివి, ఈ నవల ఏదో బాగుంది, క్యారెక్టర్ ఏదో నీలాగానే ఉంది, నువ్వు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆవిడ కూడా సజెస్ట్ చేశారు. సో దాని మీద ఆయన వెంటనే ఒప్పుకున్నారు కూడా. అలా ఆ సినిమా చేయటానికి వీళ్ళందరి సహకారంతో పాటు అప్పుడే ఇంట్రొడ్యూస్ చేసిన ఇళయరాజా గారు అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వటం, ఆ మ్యూజిక్ కరెక్ట్గా చిరంజీవి గారు రెస్పాండ్ అవ్వటం, ఆయన బాడీ, ఆయన రిధమ్. చనిపోయిన మిత్రుడు లోక్ సింగ్ గారు కూడా చెప్పుకోవాలి, ఆయన కూడా అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. ఫోటోగ్రఫీ అది తక్కువ లైట్స్తో తక్కువ బడ్జెట్తో చేసిన గొప్ప సినిమా అది. ఆ రోజుల్లో ఎంత అయింది సార్ ఆ బడ్జెట్ సినిమాకి? ఆ ఫిగర్ చెప్తే ఇప్పుడు మరి నన్ను కూడా కోపడతారు అందరూ. అలాగే సార్, చెప్పడానికి నాకే ఇబ్బందిగా ఉంది. అంటే ఇది ఆల్మోస్ట్ అప్పట్లో అంతమంది ఆర్టిస్టులు పెట్టుకొని వైజాగ్ లో షూటింగ్ చేశారు మీరు? వైజాగ్ కంప్లీట్ పిక్చర్ అంతా వైజాగ్ లో చేసాము. అది చెప్పడానికి అంటే నేను అబద్ధం చెప్పినట్టు కూడా అవుతుంది. ఇప్పుడు వినే ప్రొడ్యూసర్లు కానీ, వినే హీరోలు కానీ, వినే డైరెక్టర్లకు కానీ అండ్ అంత ఎక్కువైపోయిందండి. 16.5 లక్షలు అయింది. 16.5 లక్షలు 16.5 లక్షల రూపాయలు అక్షరాలు అయింది. 1.5 లక్షల రూపాయలు సుమారుగా పబ్లిసిటీగా అయింది. సుమారుగా 18 లక్షలు అయింది. 18 లక్షలు అయినా నాకు చాలా చక్కగా మిగిలింది. దాంతోనే నేను మొదటిసారి నా జీవితంలో ఇల్లు కట్టుకుంది. సో అలా అభిలాష అనేది ఒక కొత్త తరహా సినిమా రావటం, ఒక కొత్త తరహా హీరో స్క్రీన్ మీద కనపడటం. చిరంజీవి గారితో ఎన్ని సినిమాలు తీశారు సార్ మీరు? 5 పిక్చర్లు చేశారు. అంటే అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం, స్టోర్టపురం పోలీస్, స్టోర్టపురం పోలీస్ స్టేషన్ లాస్ట్ ఆయనతోటి. ఓకే, సో స్టోర్టపురం పోలీస్ స్టేషన్ తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో క్రియేటివ్ కమర్షియల్ అనగానే ఒక అద్భుతమైన కాంబినేషన్ కదా, ఎందుకు మళ్ళీ మీరు ప్లాన్ చేయలేదు? స్టోర్టపురం పోలీస్ స్టేషన్ డిసప్పాయింట్ చేసింది మా టీమ్ని. అచ్చా, మా కాంబినేషన్ని డిసప్పాయింట్ చేసింది. రీజన్ ఏదైతేమి, మొత్తం మీద ప్రొడ్యూసర్గా నేను ఎక్కువగా నిరుత్సాహపరిచిన సినిమా. ఆ తర్వాత నేను ప్రొడ్యూసర్గా నన్ను నేను ప్రూవ్ చేసుకుని నేను నన్ను నిలదొక్కుకోవాలంటే ఏం చేయాలి అనే టైంలో నేను చంటి సినిమా చేయాల్సి వచ్చింది. సురేష్ బాబు గారు, రామానాయుడు గారు బాగా ఎంకరేజ్ చేశారు. చంటి సినిమా కథ దొరికింది. సో వెంటనే ఆ పిక్చర్ చేయటం జరిగింది. వెంకటేష్ బాబు చాలా అద్భుతంగా యాక్ట్ చేయటం, ఆ పిక్చర్ సెన్సేషనల్ హిట్ అవ్వటం. సెన్సేషనల్ అంటే వన్ ఆఫ్ ది బిగ్ గ్రాసర్ అది తెలుగు పిక్చర్స్లో. అటువంటి పిక్చర్ చేసేటప్పటికి ఇక నేను డిఫరెంట్ సినిమా చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ నాలో వచ్చింది. నేను చిరంజీవి గారితోనే చేస్తున్న సినిమాలు కాకుండా నేను ఎటువంటి ఇదైనా చేయగలను, ఎటువంటి కాంబినేషన్ అయినా చేయగలను, నాకు ఆ శక్తి ఉంది అనే కాన్ఫిడెన్స్ నాలో వచ్చిన తర్వాత ఇక నేను అక్కడి నుంచి క్రిమినల్ కానీ మిగతా సినిమాలు. చిరంజీవి గారితో చేశారు 5 సినిమాలు, వెంకటేష్ గారితో చంటి చేశారు. వెంకటేష్ గారితో అంతకుముందు నన్ను సినిమా ఫీల్డ్కి ఇంట్రడ్యూస్ చేసిన అప్పారావు అనే నా ఫ్రెండ్తో కలిసి ఒక స్వర్ణకమలం సినిమా చేశాను అప్పటికి. ఎస్, విశ్వనాథ్ గారు 87లో. సో అది హిట్ అయిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత సురేష్ బాబు గారు ఎంకరేజ్ చేసిన మీదట చిన్న తంబి అనే తమిళ పిక్చర్ చేయడం జరిగింది. ఓకే, సో అది పెద్ద హిట్ అయిన తర్వాత ఇక అక్కడి నుంచి నేను డిఫరెంట్ సినిమా చేయొచ్చు మనం, ఆ కెపాసిటీ మనకి
ఉంది సెలెక్ట్ చేసుకోవచ్చు మంచి కథలు అనే దీంతో వెళ్ళిపోయి అక్కడి నుంచి బాబాయ్ హోటల్ కానీ క్రిమినల్ కానీ అలా తీసుకుంటా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలతో వచ్చేసి చిరంజీవి గారితో చేసే సందర్భానికి ఆయన ఇంకా 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 ఎత్తుకు ఎదిగిపోతా ఉన్నారు మెగాస్టార్ రేంజ్కి ఎత్తుకు ఎదిగిపోతా ఉన్నారు సో నేను అంత పెద్ద సబ్జెక్టు అంత పెద్ద సినిమా చేసే ఇది సందర్భం రాలా ఓకే సబ్జెక్టు చూడలేకపోయా కరెక్ట్ అయితే నా సైడ్ నుంచి ఆ లోపం ఉంది నేను మంచి సబ్జెక్ట్ తీసుకెళ్తే ఆయన చేసేవాడు ఓకే నేను ఎందుకునో చేయలేకపోయా నేను కోదండ రామరెడ్డి మా కాంబినేషన్ కూడా డిస్టర్బ్ అయింది దాంతో నాకు నా సొంత మనుషులు అనేవాళ్ళు లేకపోవడంతో కొంచెం నేను ఇండస్ట్రీలో ఈ ఇండస్ట్రీ అనే మా సముద్రంలో ఒంటరిగానే ఎదటం మొదలుపెట్టి సో ఆ రకంగా నేను నాకు అనుకూలంగా ఉన్న సినిమాలు చేయటం మొదలుపెట్టా అలా వచ్చినట్లోంచే క్రిమినల్ కానీ బాబాయ్ హోటల్ కానీ మాతృదేవోభవ కానీ ఇలా బాలకృష్ణ గారితో ఎందుకు ట్రై చేయలేదు మీరు అంటే కంటిన్యూస్గా నేను ఈ సినిమాలు చేస్తానే ఉన్నాను బాలకృష్ణ గారితో చేసే సందర్భం అలా ఒకవేళ ఆయన అడిగే టైంలో నేను వేరే పిక్చర్లో ఉండటం ఆయన ఏదైనా నేటిలో అడుగుదాం అనుకునే టైంలో ఆ రకంగా ఎందుకో చేయటానికి నాకు అంత ఆ సందర్భం కుదరలా ఓకే లేకపోతే ఆయనకి నాకు కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి చాలా బాగుంటారు నాతో ఆయన క్రిమినల్ సినిమా బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ని తీసుకొచ్చి ఇక్కడ తెలుగులో సినిమా చేయడం చాలా విచిత్రం అది అంటే నాకు మొదటి నుంచి కొంచెం డిఫరెంట్ సినిమా ఉంటే బాగుంటుంది ఇప్పుడు రొటీన్ సినిమా మనం చేయకూడదు మనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఉండాలి అనే తాపత్రయం ఎక్కువ ఆ దాంట్లోంచి అప్పటికి ఆయన తీసిన హిందీ సినిమాలు చాలా గొప్ప గొప్ప సినిమాలు అప్పటికే మహేష్ భట్ అంటే మారుమోగిపోతున్న టైంలో ఓకే తెలుగులో చేస్తే బాగుంటుందని అడగటం ఆయన వెంటనే యాక్సెప్ట్ చేయటం ఓకే దానికి నాగార్జున గారు హిందీలో కూడా మీరే కదా సార్ అది దానికి సేమ్ సినిమా హిందీలో నేను సైమల్టేనియస్గా తీసిన సినిమా అది ఒకటే తెలుగు హిందీ అండ్ తెలుగు రెండు ఒకసారి రిలీజ్ కూడా అయింది రెండు హిట్ సార్ రెండు లాంగ్వేజ్ హిట్ రెండు రీజనబుల్ హిట్ గొప్ప హిట్లని చెప్పలేను కానీ మొత్తం మీద సెన్సేషనల్ పిక్చర్సే అక్కడ హిందీలోను తెలుగులో కూడా బాగా పేరు వచ్చిన పిక్చర్స్ ఓకే వెల్ మేడ్ ఫిలిమ్స్ అని వచ్చినాయి చాలా గొప్ప మ్యూజిక్ సెన్సేషనల్ మ్యూజిక్ ఇచ్చింది కీరవాణి గారు ఆ యాంగిల్లో చాలా మంచి పేరు వచ్చింది అంటే మీరు పెట్టింది పెట్టుబడి మీకు వచ్చేసిందా 100% హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రాబ్లం లేదు నాకు ఇప్పుడు అట్లాంటి పరిస్థితి రాలా ఓకే నాగార్జున గారు మనీషా కొయిరాలా రమ్యకృష్ణ చాలా అద్భుతంగా నటించిన సినిమా ఆ టైంలో సో దానివల్ల బాగా మంచి పేరు తీసుకొచ్చి మంచి మ్యూజిక్ కీరవాణి గారు చాలా గొప్ప గొప్ప సినిమా కిందే ఉంది ఇప్పుడు కూడా సాంగ్ వస్తుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది సార్ నేను ఒకటి విన్నాను అది ఎంతవరకు నిజం మీరు చెప్పాలి చిరంజీవి గారికి మెగాస్టార్ అని బిరుదు మీరే పెట్టారని విన్నాను అది నిజమేనా బిరుదు అనుకుని పెట్టలేదండి ఆ రోజుకి ఆయన 87-88 ఆ ప్రాంతాల్లో అనమాట 88 మేము మరణ మృదంగం తీసే టైంలో ఆయనకి అప్పటికి వచ్చిన క్రేజు ఆయన చేస్తున్న సినిమాలు ఆ సినిమాల స్థాయి ఆయన కలెక్షన్స్ కానీ అప్పటికి చాలా ఫెంటాస్టిక్గా అనిపించింది నాకు బాగా ఎఫెక్షనేటివ్ హీరో నా సొంత ఫ్యామిలీ మెంబర్ లాంటి హీరో ఆయనకి ఏదో అందరూ రకరకాల బిరుదులు ఉన్నాయి అప్పటికి సూపర్ స్టార్ అని సుప్రీం హీరో అని ఇట్లాంటివి చాలా ఉన్నాయి అట్లాంటిది ఒక కొత్త తరహా పేరు మన హీరోకి ఉండాలి మన హీరో దానికి తగినట్టుగా ఎట్లాంటిది అయితే కరెక్ట్గా ఉంటుంది ఆయనకి అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆలోచించి ఇంతకన్నా మంచి పేరు ఎవరు పెట్టలేరు అనే పేరు చూడాలని చెప్పి ఆలోచించి పెట్టింది మెగాస్టార్ అంటే మీ సినిమాతోనే స్టార్ట్ అయింది మెగాస్టార్ మరణ మృదంగం 88 అసలు సినిమా ఫస్ట్ వెంకటేష్ గారిని అనుకున్నారా అంతకుముందు ఒక హీరోని అనుకున్నారా యాక్చువల్గా చంటి సినిమా చూసినప్పుడు నేను రామానాయుడు గారు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కలిసి చూసాం సినిమా తమిళ సినిమా చూసిన తర్వాత ఎవరితో చేస్తే బాగుంటుంది ఏంటి అని అనుకున్న టైంలో ఇది రాజేంద్ర ప్రసాద్ చేస్తే బాగుంటుంది అనేది కూడా కొంతమంది నా ఫ్రెండ్స్ సజెస్ట్ ఓకే చేసిన తర్వాత నేను కూడా ఆలోచించాను సరే అప్పటికి చూద్దాం మనకి ఎవరెవరు దొరుకుతారో చూసి ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళతో చేద్దాం అనుకుంటున్న టైంలో సురేష్ బాబు గారు కవర్ చేశారు రామారావు గారు మీరు ఆ సబ్జెక్టు మీ దగ్గర ఉందని విన్నాను మీకు ఇష్టమైతే మనం చేద్దాము అని అంతకుముందే స్వర్ణకమలంతో పరిచయం ఉంది కాబట్టి రైట్
ఓకే అనుకుంటే మనం కలిసి చేద్దాము అన్నాను. దాంతో వెంకటేష్ బాబుని ఆలోచించడం జరిగింది. యాక్చువల్గా వెంకటేష్ బాబు అటువంటి సినిమాలు చేయలే అప్పటికి. అవును, ఆయన ఫుల్ రైజింగ్ హీరో లాగా, అవును, ఫుల్ స్వింగ్లో యాక్షన్ హీరో ఉన్నారు. ఎస్, కరెక్ట్గా ఉంటుందా లేదా కరెక్ట్గా ఉంటుందా లేదా అని రకరకాలుగా ఆలోచించి ఆలోచించి ఆయన గెటప్ వేసుకుని దాంట్లో ఎక్కువ భాగం కృషి చేసిన ఆయనే వెంకటేష్ గారే. అంత ప్రయత్నం చేసి దాన్ని ఆయన గెటప్ కానీ ఆయన కాస్ట్యూమ్స్ కానీ ఎవ్రీథింగ్ ఆయన ఎవ్రీ మూమెంట్ ఆయన ముందే పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకుని చేసిన సినిమా అది. అంతే సక్సెస్ఫుల్గా అంతే పబ్లిక్లో కూడా ఇదయ్యారు. అట్లాగే హిందీలో కూడా ఆయనకు అంతే పేరు వచ్చింది. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు మీ సినిమా పుణ్యస్త్రీ, అవును, అలాగే ముచ్చమంతం ముద్దు, ఈ రెండు సినిమాలకి రవిరాజపినిశెట్టి గారు, రవిరాజపినిశెట్టి అప్పటికి ఒక పిక్చర్ ఏదో చేశారు ఆయన వీరభద్రుడు. వీరభద్రుడు, అవును. ఆ పిక్చర్ కొంచెం డిసప్పాయింట్ చేసేటప్పటికి ఆయన కొంచెం డల్గా ఉన్నాడు. బట్ నేను ఆయన ఆ పిక్చర్ చూసి మంచి టెక్నీషియన్, డెఫినెట్గా ఇతను బాగా చేస్తాడు అని అనుకుని ఈ పుణ్యశ్రీ సబ్జెక్టు ఇతనైతే బాగా డీల్ చేస్తాడు అని అనుకుని పుణ్యశ్రీ చేశాం. అట్లాగే చాలా గొప్పగా తీసిన సినిమా, రవిరాజాకి గొప్పగా పేరు వచ్చిన సినిమా 100 డేస్ ఆడిన సినిమా. ఇప్పుడు చాలామంది గుర్తుండ ఉండకపోవచ్చు కానీ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫిల్మ్. నేను చెప్తా, మీ పుణ్యశ్రీ ఆ సినిమా షూటింగ్ జరిగిన తర్వాత అరుణాచలం మనం స్టూడియోలో ఇల్లు, అవును, గొల్లపూడి మారుతురావు గారు, అన్నపూర్ణ గారు, అవును, కొడుకు వేషం, హీరోయిన్ మా అక్క, కార్తీక్ మా బావ, రాజన్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ ఉన్నారు సినిమాలో. ఆ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు డబ్బింగ్ కూడా అయిపోయింది, బ్యాలెన్స్ అమౌంట్ నాకు రావాల్సి వస్తే నేను మీ ఆఫీస్కి వద్దాం అనుకున్నా. 3 రోజుల నుంచి నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది. ఎట్టా వెళ్ళాలి, బస్సులు లేవు, ఆటోలు లేవు, సైకిల్ మీద అసలు వెళ్ళలేము, నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి వస్తుంటే మీ ఆఫీసు వాణిమహల్ దగ్గర ఉండేది. ఆ వాణిమహల్ దగ్గరికి వచ్చేటప్పుడు ప్లాట్ఫామ్ మీద నుంచి, అంటే పక్కన ఒక సైడు ఫుట్పాత్ ఉంది, ఆ ఫుట్పాత్ మీద నుంచి మెల్లిగా అలా వస్తుంటే ఈ వర్షానికి మ్యాన్ హోల్ ఓపెన్ అయిపోయి ఉంది. ఆ విషయం నాకు తెలియదు. ఒక కాలు దాంట్లో సర్ర నిలిపోయింది. మళ్ళీ నేను చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకున్నా. పక్కకు వచ్చి ఒక శాబ్దం ఆగి చూస్తే ఇదంతా కొట్టుకుపోయింది నాకు. సపోజ్ ఈ 2 కాళ్ళు అందులో వెళ్ళుంటే మీ పుణ్యస్త్రీ సినిమా పేరు చెప్పి నేను పుణ్యలోకానికి వెళ్ళాను. రాగానే ఏమైందని అడిగారు మీరు. లేదు సార్, ఇలాగా జారిపోయానండి అక్కడ. సరే సరే, నీకు ఎంత రావాలి బ్యాలెన్సు అని ఇమ్మీడియట్గా బెనర్జీ గారు, మీ తమ్ముడు గారు ఉంటే బెనర్జీ, అలీకి ఎంత రావాలో బ్యాలెన్స్ ఇచ్చి పంపించేసి అన్నారు. నాకు బాగా గుర్తుంది. అందుకోసం ఆ సినిమా నాకు ఒక ఇది. అండ్ ఇది 100 డేస్ ఫంక్షను. నేను ఫ్రెండ్ దగ్గర సూటు జస్ట్ అప్పు తీసుకొని పైన కోటు, 100 డేస్ ఫంక్షన్కి నేను అడియార్ పార్క్ హోటల్కి వచ్చాను. ఫస్ట్ టైం అటువంటి పిక్చర్కి అక్కడ చేయడం, అక్కడ చేయడం. నాకు ఇచ్చింది ఆ షీల్డ్, 100 డేస్ షీల్డ్, కోదండరామరెడ్డి గారు చీఫ్ గెస్ట్. ఆ షీల్డ్ తీసుకున్నా, నాకు బాగా గుర్తుంది. అది కాకుండా ప్లస్ ముచ్చమంత ముద్దు, మీ బ్యానర్లో ఆల్మోస్ట్ నేను ఒక 10 ఫిల్మ్స్ చేసుంటా. అంటే అంత పెద్ద బ్యానర్ మీది సడన్గా మీరు, అంటే కథలు రాంగా లేకపోతే మీరు తీసుకున్న కాన్సెప్ట్లు రాంగా ఎందుకు స్లో అయిపోయారు? అంటే సినిమా తీయటానికి డబ్బులు ఒకటే సరిపోదు. సరైన సహకారం అందించే డైరెక్టర్, టెక్నీషియన్స్, మంచి కథ అందించే కథకుడు, వీటికి సపోర్ట్ చేసే మంచి హీరో, వీళ్ళంతా ఉంటే తప్ప ఒక మంచి సినిమా రాదు. అది చేయాలంటే వాళ్ళందరినీ కలుపుకుని వెళ్ళాలంటే చాలా ఎక్కువ కష్టపడాలి. ఇప్పుడు కాంపిటీషన్ కూడా ఎక్కువైపోయింది. ఇప్పుడు డబ్బు ప్రభావం కూడా ఎక్కువ ఉంది. అప్పటికీ ఇప్పటికీ, అప్పుడేమో సినిమాయే ఇంపార్టెంట్, సినిమా మేకింగ్ ఇంపార్టెంట్, సినిమా గొప్పగా రావాలనేదే ఇంపార్టెంట్. ఇప్పుడు దాంతోపాటు సినిమా గొప్పగా రావాలనేది ఉంది. బట్ మనీ ఎంత ఎక్కువ స్పిన్ చేయగలిగితే అంత గొప్ప అనే టైం ఇది. దాన్ని అందుకోవాలంటే ఒక్కోసారి భయంగా ఉంటుంది, ఒక్కోసారి సమకూర్చుకోలేకపోతాము, ఒక్కోసారి మనకన్నా ఎక్కువ ఇవ్వగలిగే వాళ్ళు ఉంటారు. ప్రొడ్యూసర్లు కూడా, నేను 10 కోట్లు ఇస్తే ఇంకోళ్ళు 20 కోట్లు ఇవ్వగలిగే స్టేజ్కి వచ్చేసింది ఫిల్మ్ ఇండస్ట్రీ, అంత డెవలప్ అయిపోయింది. సో 10 కోట్లది 20 కోట్లు ఇవ్వటం కరెక్టా, మనం కూడా పరిగెట్టచ్చా, మనం కూడా అంత రీచ్ అవ్వగలమా అనే ఆలోచనతోనే కొంత టైం అయిపోతుంది. ఈలో ప్రయారిటీలో ఇంకో ప్రొడ్యూసర్ ఉంటాడు. సో
ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించే స్థితిలో ఇండస్ట్రీ అని కాదు ఎక్కడైనా అట్లాంటిది ఉండదు ఎవరి సంగతి వాళ్ళు చూసుకోవటం ఎవరి సంగతి వాళ్ళు ముందుకు వెళ్ళిపోవటం దీంట్లోనే ఉంటారు ఎనక ఏం జరుగుతుంది ఎనక పడిపోయే వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది చూసే పరిస్థితులు లేవు ఈ ఆలోచన జరుగుతూ ఉండే టైంలో నేను వెనక పడిపోతుంది నాకు సరైన కాంబినేషన్ దొరకకుండా ఉండిపోవడం జరుగుతుంది అటువంటిప్పుడు నేను టైంకి ఆ సినిమా చేయలేకపోవడం జరుగుతుంది సో ఆ విధంగా నేను కొంత వెనకబడిన మాట నిజం కొంత వయసు పైబడిన మాట నిజం అయినా నేను ఫైట్లోనే ఉన్నా నేనేమి కంప్లీట్ సినిమా ఇండస్ట్రీ నుంచి విరమించుకుని విరామం తీసుకుని ఏదో రిటైర్ అయిపోదామనే ఉద్దేశంలో నేను చివరి వరకు నేను పోరాడుతూనే ఉంటాను చివరి వరకు నేను సినిమాలు తీస్తూనే ఉంటాను ఫర్దర్గా కూడా నేను అట్లాగే ప్లాన్ చేస్తాను ఓకే సరే జనరల్గా ప్రొడ్యూసర్లు ఒక సినిమా ఒక హీరో సినిమా పెద్ద హిట్ అయితే హీరోలకి ఒక రికమెండేషన్ ఇంతకుముందు ఇచ్చింది కాకుండా కొద్దిగా ఎక్కువ ఇస్తారు లేదా షేర్ ఇవ్వటం జరుగుతుంది కానీ మీరే స్వయంగా ఇంటి ప్లాన్ డిజైన్ చేసి ఇల్లు కట్టి విత్ కీస్ వాళ్ళ చేతిలో పెడతారు ఏంటి సార్ ఈ సెంటిమెంట్ సెంటిమెంట్ కాదు పొరపాటు ఆలోచన యాక్చువల్గా నాకు స్వతహాగా డిజైన్ చేయటం ఒక మంచి డిజైనర్ హౌస్ చేయటం అది అలవాటు ఉంది మొదటి నుంచి నాకు ఒక అదొక అభిరుచి కింద అనుకోవాలి నేను ఉండే ఇల్లు కానీ నేను కట్టే ఇల్లు కానీ అట్లా ఉంటాయి ఓకే ఎక్కువగా నేను ఉన్న ఇంటికి ఇంకోళ్ళు వచ్చి చూసి ఇది బాగుంది ఇది నాకు ఇచ్చేసేయండి అని అడిగితే అట్లా ఇచ్చాను కానీ వాళ్ళు అడిగితే కట్టించి ఇవ్వటం అట్లా జరగలేదు లేకపోతే నేను బిజినెస్గా అట్లా చేయాల ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు సార్ ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్లోనే రోడ్ నెంబర్ 45 ఎండ్లో ఉంటాను అది మీరు ఇల్లు మీరే కట్టుకొని మీరే ఉంటారు నేను కట్టలేదు నేను ఇంకో ఫ్రెండ్ది అది దాంట్లో నేను ఉంటున్నాను అవునా నేను వద్దామని నేను వచ్చి సార్ ఇల్లు బాగుంది అది ఇప్పుడు మీరుండే స్థాయి ఇల్లు కాదు అది నాకు సరిపడే ఇల్లు అంతవరకే మీ స్థాయి చాలా ఎక్కువ ఇంత పెద్ద అడిగేలా చెప్పారండి మీరు ఎక్కువ మీ స్థాయి ఎక్కువ ఉంది కాబట్టి మీరున్న ఇప్పుడుండే ప్లేస్ కంఫర్ట్ కాబట్టి మీరు అక్కడి నుంచి కదలక్కర్ ఓకే నేనుండే ప్లేస్ నాకు కంఫర్ట్ నేను ఉండే దాంట్లో ఇంకొకళ్ళకి సరిపోదు ఓకే ఎక్స్క్లూజివ్గా నా ఫ్యామిలీ కోసం డిజైన్ చేసింది ఓకే ఇప్పుడు మీ సినిమా ఒకటి చేశాను నేను మెకానిక్ అల్లుడు మీరే సార్ కాదు గీతార్ట్స్ గారు ఆ షూటింగ్ చేయడానికి సీసీ స్టూడియోకి వచ్చాను నేను మాదాపూర్ స్టోట్పురం పోలీస్ స్టేషన్ కేఎస్ రామారావు గారు ఏంటో బాబు ఇక్కడ కట్టారు ఈ రాళ్ళల్లో ఏంటి ఇదేంటి అన్న కానీ ఈ రోజున ఆ ప్లేస్లో గూగుల్ బిల్డింగ్ ఉంది మురళీమోహన్ గారు కట్టింది మురళీమోహన్ గారు కట్టింది ఆ కథ ఏంటి సార్ అసలు కథ ఏం లేదండి ప్రొడ్యూసర్ ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అలా నేను అప్పు ఇవ్వాల్సినప్పుడు అది ఎటువంటిదైనా సరే ముందు తీసేసి అది అప్పు చెల్లించాలి కదా అప్పు ఇవ్వటం జరుగుతుంది ఓకే అట్లా జరిగింది అది చాలా హ్యూజ్ లాస్లో ఉన్నాను ఆ టైంలో ఓకే సో అది ఆ ప్రాపర్టీ ఇస్తే కానీ నేను ఆ లాస్లోంచి బయటపడను ఓకే ప్రాపర్టీస్ అన్నీ అట్లాంటి వాటికే కదా ఉపయోగపడేది నాకు అట్లాగే ఉపయోగపడింది ఇచ్చేసాను అవును అంతే సో ఆల్మోస్ట్ మీరు ఎన్టీఆర్ గారికి ఇచ్చారు హౌస్ ఇల్లు ప్రభాస్ గారికి ఇచ్చారు ఇల్లు ఇంకెవరికి ఇచ్చారండి రాజశేఖర్ గారికి మీనాకి మీనా గారికి రాజశేఖర్ గారికి చాలా మందికి ఇచ్చానండి కానీ అది వాళ్ళ డబ్బుతో వాళ్ళు తీసుకున్నది నాకు నా ఏది వాళ్ళు తీసుకోలేదు వాళ్ళకి నేనేది అమ్మలేదు ఓకే వాళ్ళ డబ్బుతో వాళ్ళకు చేసుకున్నారు అది వాళ్ళ సొంతం అది నాకేమి సార్ నాకు ఇవ్వలేదండి సార్ ఇంతకాలం మీతో పాటు నేను జర్నీ చేశాను సార్ ఇప్పుడు మీరు ఇంతకుముందు మొన్న లాస్ట్ ఫిల్మ్ ఏది సార్ మీరు చేసింది వరల్డ్ ఫేమస్ లవర్ వరల్డ్ ఫేమస్ లవర్ అంటే విజయ్ దేవరకొండ అప్పటికి అద్భుతమైన ఒక మంచి టాప్లో ఉన్నాడు ఆ రీజన్ ఏంటి సార్ ఆ సినిమా రీజన్ నెక్స్ట్ జనరేషన్ ఫిల్మ్ అవ్వటం ఒకటి ఫస్ట్ ఓకే అంటే ఇంకా అటువంటి కల్చర్తో ఉన్న సినిమాలు కానీ అట్లాంటి ఫార్ములాతో వచ్చిన సినిమాలు కానీ మనకి ఇంకా రాల ఒకటి విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ అనేది అబ్నార్మల్ ఎక్స్పెక్టేషన్స్కి తీసుకెళ్ళిపోతుంది అతను ఏ పిక్చర్ అయినా కూడా నాదేనే కాదు నా ముందు ఇంకా 3-4 పిక్చర్లు అట్లాగే వెళ్ళినాయి అట్లాగే ఇబ్బంది పడినాయి సో అటువంటి హీరోతో చేయటానికి ఆడియన్స్ని కానీ అతని ఫ్యాన్స్ని కానీ సాటిస్ఫై చేయాలంటే చాలా గ్రేటెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాల్సిందే టెక్నీషియన్ కానీ ప్రొడ్యూసర్ కానీ దాంట్లో అట్లాంటివి కొన్ని లోపించినవి ఒకటి రెండోది లివింగ్ టుగెదర్ అనేది అనే కల్చర్ మనకి ఇంకా అలవాటు కాని ఒక కొత్త ఇది అది మెట్రోపాలిటన్స్లో అక్కడక్కడ ఉన్నది తప్ప
దాంట్లో హీరో హీరోయిన్ల మధ్యలో జరిగే కొన్ని సంభాషణలు కానీ కథ కానీ ఇప్పుడు రెగ్యులర్ సినిమా ప్రేక్షకుడికి అర్థమయ్యి అర్థం కాక ఏంటి ఏం చెప్తున్నారు అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అంటే నేను విన్నది ఏంటంటే ఒక థియేటర్లో ఒక 150 మంది ఉంటే ఆ 100 మంది బాగలేదని 50 మంది మాకు నచ్చింది అని చెప్పడం జరిగింది. ఆ 50 మంది కొంచెం అడ్వాన్స్ థింకింగ్ లో ఉండుంటారు. మేబీ ఉండొచ్చు. ఈ 100 మంది రెగ్యులర్ సినిమా కావాలి, రెగ్యులర్ గా ఏదో హీరో బియాండ్ ఇమాజినేషన్ చేయాలి అనుకుంటారు. ఇప్పు థియేటర్ కమర్షియల్ లో అద్భుతమైన సినిమాలు వస్తున్నారా అనుకున్న టైంలో మాతృదేవభవ అని ఒక సినిమా మీరు చేశారు. దానికి కారణం కథ విన్నారా, లేకపోతే కథ వినగానే హార్ట్ టచింగ్ లేకపోతే డెఫినెట్ గా ఈ సినిమా మనకి అవార్డులు వస్తుంది అనే ఉద్దేశంతో తీయడం జరిగింది. అసలు నేను ఏ సినిమా అవార్డు కోసం తీయనండి, కథ నాకు నచ్చాలి, హృదయాన్ని టచ్ చేయాలి, ఓకే హార్ట్ టచ్ చేయాలి, ఓకే ఆ ఎమోషన్ అది కరెక్ట్ గా ఉంది అనుకుంటే అది ఎటువంటి సినిమా అయినా, ఇప్పుడు మీరు అడిగిన ఇందాక వరల్డ్ ఫేమస్ లవర్ అయినా లేకపోతే మాతృదేవభవ అయినా దీనికి దానికి కథకి సంబంధం ఎక్కడ ఏ రకమైన సంబంధం లేకపోయినా అరే ఇట్లా అయితే బాగుండే అనే ఫీలింగ్ మనలో కలిగినప్పుడు అది చేయాలనిపిస్తుంది. అలా చేసిన సినిమా మాతృదేవభవ. మాతృదేవ దాంట్లో ఒక తల్లి తన పిల్లల కోసం పడిన తపన ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత సాక్రిఫైస్ చేస్తుంది అనేది అద్భుతంగా అనిపించి ఆ సినిమా చేయడం జరిగింది. అందుకే దాని టైటిల్ పెట్టినప్పుడు కూడా అదేంటండి ఏదో తల్లి ప్రేమని అమ్మ కోసం అని ఇట్లాంటివి పెట్టచ్చు కదా, మాతృదేవోభవ అని అన్నారు. అంటే అంత పవిత్రమైన ఆలోచన వచ్చింది, తల్లి మీద అంత గౌరవం ఉండాలి అనే దీని మీద ఉండాలి మనుషులకి, అందుకని అట్లాంటి పేరు పెడితే ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది మామూలు పేరు కన్నా అనే ఉద్దేశం. ఆర్టిస్టులు పెద్దగా లేరు దీంట్లో, ఏదో ఉంది అని అనిపించాలంటే ప్రేక్షకులకి సరిగ్గా అర్థమయ్యే అర్థం కాని పేరు ఏదో పెట్టడం అది కూడా ఒక భాగమే. ఓకే ఆ పేరు పెట్టడం అంటే సినిమా ఫస్ట్ కాపీ చూడగానే మీరు ఎంత సాటిస్ఫై అయ్యారు? నేను ఒక్కడే కాదు, నాతో పాటు కొంతమంది చూశారు, అందరూ అద్భుతంగా వచ్చింది అనుకున్నాం. అందరూ మాట్లాడలేని సందర్భం ఎక్కువ ఉంది, సినిమా చూసి అట్లా ఆగిపోయి స్టన్ అయిపోయి మాధవి చేసిన అద్భుతమైన యాక్టింగ్ చూసి మేమే కదా ఈ సినిమాను ప్రజెంట్ చేసింది ఇంత బాగా అని చెప్పి, కొత్తగా డైరెక్టర్ అజయ్ని ఇంత బాగా తీశాడా, చోటా కేనాయుడు దాని కెమెరా బా, మనం అంతా కలిసి ఇంత మంచి సినిమా తీసామా అని కాసేపు నోటెమ్మట మాట రాకుండా అందరం కూర్చుని ఆ సినిమాని అట్లా చూసి ఎంజాయ్ చేసాం చాలాసేపు. అందరు కళ్ళెమట నీళ్లు ఉన్నాయి, ఓకే మనం బయట పడిపోయాం, చాలా బాగుందన్నమాట ఈ సినిమా ఓకే అని అనుకుని హ్యాపీగా అందరం షేక్ హ్యాండ్లు అన్ని భుజాలు తట్టి బయటకు రావడం జరిగింది. సార్ మోహన్ బాబు గారు మీకు ముద్దుగా సిల్లీ ఫెలో అని పిలుస్తారు, ఏంటి సార్ ఆ స్టోరీ? అదే మోహన్ బాబు గారు నేను ఆల్మోస్ట్ దగ్గర దగ్గరకు ఒక టైంలోనే సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాం. ఓకే అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ బాగా ఎక్కువ పరిచయం ఉంది, తను ఉంది. తర్వాత ఆయన ధోరణిలో ఆయన పద్ధతిలో ఆయన వెళ్ళాడు, ఆయన ఆ స్టేజ్కి వచ్చారు, నా పద్ధతిలో నేను వచ్చాను. అయితే 75 ఇయర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వజ్రోత్సవం చేసిన సందర్భంలో కొన్ని ఏదో కొన్ని కేటగిరీస్ అంటే దాసనారాయణరావు గారు, డివిఎస్ రాజు గారు, రాఘవేంద్ర గారు ఇలాంటి వాళ్ళు అంతా కలిసి కూర్చొని చేసిందే, బట్ ఎవరో ఒకళ్ళ మీద ఏదో ఒకటి అనాలి కాబట్టి మోహన్ బాబు గారు కొన్ని సరదాలు ఉంటాయి, గవక్కని ఒక మాట మాట్లాడటం, కొంచెం బోల్డ్గా ఎక్స్ప్రెస్ చేయటం, లేకపోతే చనువుగా ఉన్న వాళ్ళతో ఇంకా కొంచెం ఇదిగా ఉండటం. నేనంటే సిల్లీ ఫిలో అన్నట్టుగా నన్ను ఒక చిన్నపిల్లడు సిల్లీ పనులు చేస్తూ ఉంటారే చిలిపి పనులు అట్లా నన్ను సిల్లీ ఫిలో అనే మాట వాడాడు. ఓకే అది మీడియా అదేదో చాలా పెద్ద భూత పదం లాగా ఎక్కువ చేసి రోజు ఆ 2-3 రోజులు కొంచెం గట్టిగా పబ్లిసిటీ చేశారు. యాక్చువల్గా మా ఇద్దరికి అంత జరగల, ఆ తర్వాత తీసిందే బుజ్జిగాడు నేను ఆయన. అవును కాబట్టి ఆయనకి నాకేమి ఊరికే నా మీద ఉన్న చనువుతోనో అభిమానంతోనో లేకపోతే మొమెంటరీగా ఆయనకు వచ్చిన కోపం మీదో అట్లా అని ఉంటాడు, బట్ నేను అది చాలా లైట్గానే తీసుకున్నా. మోహన్ బాబు గురించి మొదటి నుంచి నాకు తెలుసు కాబట్టి అదేం పెద్ద నేను సీరియస్గా తీసుకోలేదు, అది అంత సీరియస్గా తీసుకోవాల్సిన వర్డ్ కూడా కాదు, అలా జరిగింది. సార్ మీరు సీనియర్ ఎన్టీ రామారావు గారిని చూశారు, జూనియర్ ఎన్టీ రామారావు గారిని చూశారు,
వాళ్ళిద్దరిలో మీరు గమనించిన గొప్ప విశేషం ఏది? కరెక్ట్ గా తెలుగులో ఆ వర్డ్స్ కూర్చి బాగా చెప్పటం నా పరచూరు గోపాలకృష్ణ గారి లాగా చెప్పలేను కానీ మళ్ళీ రామారావు గారు మళ్ళీ యాక్ట్ చేస్తున్నాడే చిన్న కుర్రాడిగా అనేంత అనిపిస్తుంది. సేమ్ రామారావు గారు, సేమ్ యాక్టింగ్, సేమ్ మనిషి, సేమ్ రిప్లికా. వయసులో యంగ్ అయిపోయి మళ్ళీ పునర్జన్మ అంటూ ఒకటి ఉంది అని నమ్మితే అట్లాంటి మనిషి వచ్చాడా అని అనిపిస్తుంది చూస్తే. అంత గొప్ప నటుడు మళ్ళీ పుట్టాడు. ఓకే, అతను జూనియర్ ఎన్టీఆర్. అంతకన్నా గొప్పగా ఏం చెప్పాలి అనేది నాకు అంత పెద్ద తెలుగు రాదు కానీ నిజంగా బోర్న్ ఆర్టిస్ట్, బోర్న్ ఆర్టిస్ట్, జూనియర్ ఎన్టీఆర్. అంటే ఎన్టీ రామారావు గారిని దగ్గరగా చూడటానికి నేను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ని విచిత్ర కుటుంబం పనిచేశాను. ఆయన యాక్టింగ్ కానీ ఆయన సెట్లో ఉన్నప్పుడు కానీ నేను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశాను ఆయన యాక్టింగ్. ఆయన ఎట్లా చేస్తారు, చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అయితే ఏకసంత్రాగ్రాహి, ఒకసారి విన్నేస్తే చాలు అని చెప్పి ఆయన కళ్ళు మూసుకుంటారు. అంత బాగా ఉండేవారు ఆయన ఎన్టీ రామారావు. ఓకే, అలాంటిది ఇప్పుడు ఈయన తారక్ అసలో ఎప్పుడు వింటాడు, ఎప్పుడు డైరెక్టర్ చెప్పేది ఈయనకి అర్థమైంది, ఎప్పుడు దీన్ని రీప్రొడ్యూస్ చేయాలి ఆన్ స్క్రీన్ అనేది అర్థమయ్యే లోపే ఆయన అద్భుతంగా చేసి చూపించేస్తాడు. ఓకే, ఇంకొక టాలెంట్ ఏంటంటే ఏ లాంగ్వేజ్ అయినా అట్లాగే చేస్తాడు ఆయన. అది ఎప్పుడు రాలేదు, సందర్భం లేదు కానీ తెలుగు పిక్చర్లే మనం చూస్తున్నాం కానీ ఆయన ఎనీ లాంగ్వేజ్. ఆయన కొంతమంది పాటలు పాడటానికి కన్నడ వాళ్ళు, తమిళ వాళ్ళు ఇట్లా పాటలు పాడటానికి అడుగుతారు, ఏదైనా ఒకసారి వినేసి ఆ పాట పాడేస్తాడు ఆయన. తమిళ్ అయినా, కన్నడమైనా, హిందీ అయినా, ఉర్దూ కూడా మాట్లాడతాడు. ఓకే, అంతే ఫ్లూయెంట్గా మాట్లాడతాడు. అంత చక్కగా నిజంగా వెరీ టాలెంటెడ్ పర్సనాలిటీ. రామారావు గారు మళ్ళీ ఈ రామారావు గారి లాగా వచ్చాడా అనిపించే విధంగా ఉంటుంది. అంటే సినిమా కంట్రోల్ అంతా ప్రొడ్యూసర్ చేతుల్లో నుంచి డైరెక్టర్స్, హీరోస్ చేతుల్లో గెలిపింది అని టాక్ ఉంటుంది, దీనికి మీరు ఏమంటారు? నిజమే అయి ఉంటుంది కానండి. అందుకనే ఇప్పుడు బాగా గొప్ప గొప్ప ప్రొడ్యూసర్స్ అశ్విని దత్ కానీ, అరవింద్ కానీ, సురేష్ బాబు కానీ, వాళ్ళు డైరెక్ట్గా సినిమాలు చేయకపోవటానికి కొంత ఇదే రీజన్, కొంత కాంప్రమైజ్ అవ్వలేకపోవటం కానీ, లేకపోతే ఇప్పటి జనరేషన్తో మనం జర్నీ కరెక్ట్గా చేయగలమా లేదా అనే ఆలోచనలో ఉండటం కానీ, ఏదైనా రీజన్ ఏదైనా కానీ మొత్తం మీద మార్పు అయితే ఉంది. దాంట్లో లేదని అనటానికి అది మోసపుచ్చుకోవటం అవుతుంది కానీ 100% మార్పు ఉంది. అయితే డైరెక్టర్ల చేతిలో కూడా ఉంటుందని నేను అనుకోవట్లా, హీరోల చేతుల్లోనే ఉంది, డైరెక్టర్ల చేతుల్లో కూడా ఏం లేదు. డైరెక్టర్లు వాళ్ళ టాలెంట్ని వాళ్ళు ఎప్పుడూ చూపించుకుంటానికి ప్రయత్నం చేసినంతసేపు హీరోలు వాళ్ళతో ఉంటారు. వాళ్ళు చూపించుకోలేని ఎప్పుడైతే డైరెక్టర్ వీక్ అవుతాడో ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతాడు. హీరోకి కావాల్సింది ఒక మంచి క్రియేటర్, ఒక మంచి సినిమా తీసిపెట్టే టెక్నీషియన్ కావాలి. ఓకే, హీరో పదిలంగా ఉండాలి, 4 కాలాల పాటు హీరోగానే ఉండాలంటే సహజమైన ఇది. ఓకే, సో న్యాచురల్గా హీరోలు ఒక్కళ్ళే ఆ గ్రిప్ మెయింటైన్ చేస్తున్నారు. హీరోల చేతుల్లోనే మన తెలుగు ఇండస్ట్రీ వరకు 100% ఉంది. ఓకే సార్, ఇప్పుడు చాలామంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్స్, హీరోలు వాళ్ళ పిల్లల్ని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత, ఒక సినిమాతో చేసి ఆపేసిన తర్వాత మళ్ళీ మీ అబ్బాయిని నిర్మాతగా ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఒకటి ఫెయిల్యూర్. పిక్చర్ సక్సెస్ అయితే ఆటోమేటిక్గా సక్సెస్ను పట్టుకుని వదలకుండా ముందుకు వెళ్ళటానికి వీలవుతుంది. ఎప్పుడైతే ఫెయిల్ అయ్యిందో అంత ఈజీ కాదు, నెక్స్ట్ పిక్చర్ చేయటం అంత ఈజీ కాదు. ఎందుకంటే చాలా ఎక్కువ మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈ డిసప్పాయింట్మెంట్స్లోంచి బయటకు వచ్చి ఇంకా గొప్ప సినిమా చేయాలి అని అంటే మళ్ళీ ఏమవుతామో అనే భయం కొంత ఉంటుంది. ఓకే, రెండోది యాక్చువల్గా ఫస్ట్ పిక్చరు నా ఇంటెన్షన్ కన్నా మా అబ్బాయి ఇంటెన్షనే ఎక్కువ, తన కోరికే ఎక్కువ. ఓకే, తనే చేయాలనుకున్నాడు. నేను ఎందుకు మన ప్రొడ్యూస్ చేసుకుని ప్రొడక్షన్లో ఉండే వాళ్ళకి మనకెందుకు అని నాకు అంత పెద్ద దాని మీద ఒక ఆలోచన లేదు. యాక్టింగ్ మీద మన ఫ్యామిలీస్లో ఎక్కడ యాక్టర్స్ అట్లాంటి నటులు లేరు కదా, మనకెందుకు ఇట్లాంటివి అన్నట్టుగా నేను లైట్గానే తీసుకున్నా. బట్ అతను సీరియస్గా ఉన్నాడు, చేశాడు. ఓకే, అన్ఫార్చునేట్గా ఫెయిల్ అయింది. దాంతో అతను కూడా రియలైజ్ అయ్యాడు, ఆల్టర్నేటివ్ బెటర్ అనుకున్నాడు. ఓకే, కాలేజ్ డేస్లో మీకు
గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళండి? ఇప్పుడు ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్స్ సంగతి ఎందుకండి? అప్పుడు అప్పుడు సార్ అంత కాలత్తలే మనం సినిమాల గురించి మాట్లాడతా, గర్ల్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడతాం. అది ఆడియన్స్కి సభ్యతగా ఉండదు, ఇంట్లో వాళ్ళకి అంత పద్ధతిగా ఉండదు. అమ్మా జోక్ చేశానమ్మా తల్లి. ఇప్పుడు చూసిన ఏ ప్రతి పాటతోనూ నాకు ఒక అనుబంధం ఉంది, ఒక తెలియని ఎఫెక్షనేటివ్ ఫీలింగ్స్ ఉంటాయి, అప్పుడు జరిగిన సంఘటనలన్నీ గుర్తుంటాయి. కొన్ని ఎక్కువ భాగం స్వీట్ మెమరీస్ ఉంటాయి, కొన్ని తెలియకుండా మాతృదేవ బావ ఇట్లాంటివి కొన్ని చూసినప్పుడు ఎక్కడో తెలియని బాధ, ఒక ఎమోషనల్ ఫీలింగ్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నేనే తీసానా, నాకు ఎంతమంది సహాయం చేసి ఇంత మంచి గొప్ప సినిమాలు ఇచ్చారా, ఎంత గొప్ప గొప్ప పాటలు కానివ్వండి గొప్ప సినిమాలు కానివ్వండి తీయటానికి ఆ దర్శకులు ఆ హీరోలు ఆ రచయితలు వీళ్ళందరూ ఎంతమంది నాకు హెల్ప్ చేశారా, వాళ్ళందరి సహకారంతో ఇంత గొప్ప సినిమాలు పాటలు తీశానా అని ఒక ఫీలింగ్ ఉంటుంది, ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. సో ఇక ముందు కూడా అట్లా చేయాలనే కోరిక ఉంటుంది. చివరి వరకు ఆల్మోస్ట్ లాస్ట్ ఫేజెస్లోనే ఉన్నాను, బట్ డెఫినెట్గా ఇంకా ఇంతకన్నా మంచి సినిమాలు తీయాలనే ఆ ప్రయత్నంలోనే ఉన్నా. థ్యాంక్ యూ. మళ్ళీ పూర్వ వైభవం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఓటీటీ మీద నడుస్తున్నాయి సినిమాలు, దాని మీద మీ అభిప్రాయం? అదొక ప్లాట్ఫామ్, చూసేవాడికి ఎంటర్టైన్మెంట్ కావాలనుకునేవాడికి ఈజీగా చేతిలోకి వచ్చేసింది. థియేటర్కి వెళ్ళక్కర్లా, థియేటర్లో ఎంజాయ్ చేయక్కర్లా, కానీ ఆ మ్యాగ్నిఫిషియంట్ పిక్చర్ థియేటర్ మీద కనపడినంతకాలం డెఫినెట్గా దాన్ని ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ఏవీ చేయలేదు. డెఫినెట్గా మెగా స్క్రీన్ మెగా స్క్రీనే, దాని మీద ఉండే ఫీలింగ్ ఈ చిన్న స్క్రీన్ మీద ఎప్పుడు రాదు. కేఎస్ రామారావు గారు అంటే జస్ట్ స్క్రీన్ మీద చూశారు తప్ప ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు కేఎస్ రామారావు. కేఎస్ రామారావు గారు పబ్లిక్కి ఈ షో ద్వారా, ఓహో ఈ వ్యక్తి ఇన్ని సినిమాలు తీసాడా, ఈ వ్యక్తి ఇన్ని సినిమాలకి నిర్మాత అని చెప్పేసి ఈ షో ద్వారా తెలుస్తుంది. సో అందుకోసం ఈ షోకి నేను మరీ ఏరి కోరి మిమ్మల్ని పిలిచాను. వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఆడియన్స్, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకాయ.